హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. అందరూ చాలంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఏంటంటే మనకి కొత్తగా ఈవెంట్స్ అయితే ఎప్పుడొచ్చాయో తెలియదు, చాలామందికి అయితే తెలియదు అనేది నాకు తెలుసు. సో ఈవెంట్స్ వచ్చాయో లేదనేది అయితే ఎవరికి తెలియదు అనేది నాకైతే తెలుసు. అండ్ ఆ ఈవెంట్స్లో అయితే చాలా మంచి ప్రైజెస్ అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట రివార్డ్స్ అయితే. సో ఆ రివార్డ్స్ అయితే మనమైతే ఎలా పొందాలి, ఏంటి మొత్తం డీటెయిల్స్ అయితే, ఆ ఈవెంట్ ఏంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్పేస్తాను. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, తమిళ చూసి వచ్చారు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడైతే చూసుకుంటే మనకైతే క్యాలెండర్ సింబల్ మీద ట్యాప్ చేసుకుంటే మనకైతే ఈ స్పోర్ట్స్ అని ఉంది చూసారా. సో ఇక్కడ ఈ స్పోర్ట్స్ దగ్గర క్లిక్ కింద ఇక్కడ మనకి పిక్ షెడ్యూల్ కాదు. సో ఇక్కడ ఇక్కడైతే చూసుకోండి ఈ స్పోర్ట్స్ పిక్ మీ అని ఉంది చూసారా. సో ఈ స్పోర్ట్స్ పిక్ మీ అనే మీద క్లిక్ చేయండి. సో అక్కడ చూసుకుంటే పిక్ యువర్ ఛాంపియన్స్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఫ్రీ ఫైర్ బంగ్లాదేశ్ ఛాంపియన్షిప్ అని ఉంది. అండ్ పక్కనే చూసుకుంటే మనకైతే ఫ్రీ ఫైర్ ఇండియన్ ఛాంపియన్షిప్ 2021 అనైతే మనకైతే ఉంది. అండ్ బంగ్లాదేశ్లో ఇండియాలో అయితే మనకైతే ప్రస్తుతానికి అయితే జరగబోతున్నాయన్నమాట టోర్నమెంట్స్ అయితే. సో ఆ టోర్నమెంట్స్లో అయితే మొత్తం డీటెయిల్స్ చెప్తాను, వెయిట్ చేయండి. గోటు మీద క్లిక్ చేసుకుందాం ముందుగా అయితే. అండ్ ఫ్రీ ఫైర్ ఎయిట్ స్పోర్ట్స్ అని ఉంది. సో పిక్ యువర్ ఛాంపియన్స్ అని ఉంది. ముందుగా అయితే మనమైతే ఫ్రీ ఫైర్ బంగ్లాదేశ్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో పిక్ మీ ఛాలెంజ్ అని చూసారా. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా చూసుకోవచ్చు, పిక్ మీ ఛాలెంజ్ అని చూసారా. ఈ ఈవెంట్ మెయిన్ పేరు ఏంటంటే పిక్ మీ ఛాలెంజ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ డే అయితే మనకైతే ఒక టోర్నమెంట్ అయితే జరుగుతుంది. సో ఆ టోర్నమెంట్లో అయితే కొన్ని టీమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ టీమ్స్ అయితే ఒకసారి అయితే చూపిస్తా చూడండి. సో ఈ టీమ్స్ అయితే మనకైతే ఉంటాయంట. సో ఈ టీమ్స్ అన్ని సో మొత్తం చూసుకుంటే 12 టీంలు. సో ఈ 12 టీంలు అయితే మనమైతే ఒకటైతే సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఈ ఒక టీం అనేది అయితే మనకైతే ఎక్కువ మోస్ట్ పాయింట్స్ పిక్ మీ టీమ్ డూ టాప్ అండ్ అక్కడైతే మనకైతే ఎక్కువ పాయింట్లు ఏ టీంకి వస్తే ఆ టీంని అయితే బై మనం ఛాన్స్ అంటే ఊహించి క్లిక్ చేసామనుకోండి, అంటే పిక్ చేసామనుకోండి. సో అదేంటంటే ఆ టోర్నమెంట్లో మనకి ఆ టీం అనేది అయితే కొంచెం ఎక్కువ స్కోర్ చేసినట్టయితే మనకైతే పాయింట్స్ అయితే అండ్ మనకైతే ఇక్కడ కనబడుతున్న P90కి సంబంధించిన క్రియేట్స్ అయితే మనకైతే ఇస్తాడనమాట. సో సపోజ్ నేనైతే ఒక టీంని అయితే సెలెక్ట్ చేసుకుంటా చూడండి. ఫస్ట్గా అయితే టీం ఎక్స్బి అని చూసారా. ఇది అక్కడ క్లిక్ మీద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే యువర్ టీమ్ అనేదే ఉంది. సో దీని అయితే ఎడిట్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ మీకు, అంటే ఇక్కడ మనకి ఎన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుందని అయితే ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే ఉంది. అండ్ ఇక్కడ 6 డేస్ 10 అవర్స్ అని అయితే మనకైతే చూపిస్తుంది చూడండి. సో మనకైతే 6 డేస్ అయితే కరెక్ట్గా అయితే ఉంది. అండ్ ఆ 6 డేస్లో అయితే మనకైతే ఈ టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ 6 డేస్లో మీరైతే ఎప్పుడైనా మీరైతే ఈ టోర్నమెంట్ని అయితే మనమైతే పిక్ చేసుకోవచ్చు అనమాట టీంని అయితే. అండ్ ఇక్కడైతే నేనైతే ఫస్ట్గా అయితే క్లిక్ చేసుకున్నాను. అండ్ తర్వాత సెకండ్ ఇది క్లిక్ చేయండి. అండ్ మీరైతే ఏం చేస్తారంటే కొంచెం ఆలోచించి, అండ్ తెలుసుంటే తెలిస్తే పెట్టండి, సో తెలియకపోతే మాత్రం ఏదో ఒకటి పెట్టండి, ఏదో ఒకటి అవుతుంది కదా. సో సెకండ్ డే చూసుకుంటే మనమైతే సేమ్ టు సేమ్ క్లిక్ చేయడమే ఏదో ఒక టీమ్ని. సో ఇక్కడ టీమ్స్ అయితే చేంజ్ అయ్యాయి చూడండి. సో నేనైతే మ్యాక్సిమం ఒకటి క్లిక్ చేసుకున్నా చూడండి. అండ్ ఇక్కడైతే ఈ టీం మనకి ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేసినట్టయితే మనకి వెపన్ రాల్ వచ్చర్ అయితే 5 వస్తాయన్నమాట. సో థర్డ్ డేకి పోతే మనకైతే పారాషూట్ అయితే వస్తుంది. సో ఫోర్త్ డేట్ని పోతే మనకైతే 5 ఇది డైమండ్ రాల్ వచ్చర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఫిఫ్త్ డేట్ని పోతే 5 డ్రాగన్ ఏక క్రియేట్స్ గాయస్, జాగ్రత్తగా చూడండి. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకైతే స్కేట్ బోర్డ్ కూడా ఇస్తున్నాడు, సర్ఫ్ బోర్డ్ అనేది అయితే మనకైతే చాలా మంచిగా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో ఇదైతే చాలామంది దగ్గర ఉండకపోవచ్చు. అండ్ ఒకసారి అయితే ఫ్రీగా ఇచ్చాడు. అండ్ ఈసారి మీకు కావాలనుకుంటే ఊహించి పెట్టండి ఈ టీమ్ని. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకైతే 5 ఇది డైమండ్ రాల్ వచ్చర్స్ మళ్ళీ కూడా ఇస్తున్నాడు. సో మొత్తం చూసుకోవచ్చు 10 అయితే ఇస్తున్నాడు. సో MP5 క్రియేట్స్ అనమాట, డబుల్ డ్యామేజ్ సింగిల్ మ్యాగజైన్ మైనస్ ఏదో ఉంటుంది. సో తెలీదు, తెలిసింటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ క్రియేట్స్ అయితే 5 అయితే ఇస్తున్నాడు. బై మిస్టేక్ మనకి బై ఛాన్స్ మనకైతే పర్మనెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరైతే ఒకసారి అయితే ఓపెన్ చేయండి అండ్ పిక్ చేయండి టీమ్ని అయితే. అండ్ 9th డేట్ని పోతే మనకైతే బ్యాగ్ స్కిన్ అయితే వస్తుంది. సో ఈ బ్యాగ్ స్కిన్ అయితే చాలా తక్కువ మంది అయితే ఉండదు అనుకుంటున్నాను. సో ఫ్రీ ఫైర్ ప్లేయర్స్లో సగం మంది అయితే ఉంటుంది. సో ఆ సగం మందిలో అయితే నా అక్కడ కూడా లేదనమాట. సో ఈ బ్యాక్ స్క్రీన్ అయితే మనకైతే వస్తుందన్నమాట. సో ఈ బ్యాక్ స్క్రీన్ రావాలంటే మనమైతే ఒక టీంని అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ అదైతే మీకు అయితే తెలుసు, చెప్పాను ఆల్రెడీ. అండ్ ఎలాగైతే మనకైతే ఉండబోతుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి మనకైతే ఫస్ట్ డే టోర్నమెంట్ మనకు స్టార్ట్ అవ్వాలంటే 6 డేస్ అయితే ఉంది. సో సెకండ్ డే స్టార్ట్ అవ్వాలంటే 7 డేస్. సో అలాగనమాట, అంటే ఒక్కొక్క డే ఒక్కొక్క రోజు తెలిసిందే కదా, అండ్ అర్థమైపోతుంది మీకు ఆల్రెడీ. సో లాస్ట్ డే 9th డే టోర్నమెంట్ జరగాలంటే 22 డేస్ అయితే ఇంకా టైం ఉందన్నమాట. సో అలాగైతే మనమైతే ఇక్కడైతే టీమ్స్ అయితే చూసుకోవచ్చు వాళ్ళ పేర్లు అండ్
టీమ్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇన్ని టీమ్స్ అయితే ఉంటాయి, సో దాంట్లో చూసిన టీమ్స్ అనమాట. సో ఆ టీం పేరు, ఆ టీం లోగో, అండ్ ఆ కింద చూసుకుంటే ఫోర్ అంటే ఫోర్ మెంబర్స్ ప్లేయర్స్ నేమ్స్ అనమాట. సో అవైతే మనకైతే క్లారిటీగా అయితే కనబడతాయి అనమాట. ఇదైతే మనకి బంగ్లాదేశ్కి సంబంధించిన అనమాట. సో ఇండియన్ ఛాంపియన్షిప్ పిక్ మీ మీద క్లిక్ చేస్తే మనకైతే ఈవెంట్ విల్ బీ అవైలబుల్ సూన్ అని అయితే ఉంది. సో ఏంటంటే మన ఇండియన్ ఛాంపియన్షిప్ సంబంధించి 2021కి సంబంధించి అయితే మనకైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు అనమాట. సో అది ఓపెన్ అవ్వగానే నేనైతే ఇంకొక వీడియోలో అయితే మీకైతే అది క్లారిటీగా అయితే చెప్పేస్తాను. అండ్ ప్రస్తుతానికైతే ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన టోర్నమెంట్స్ అయితే మీరైతే ప్రస్తుతానికైతే పెట్టండి. అండ్ ఆ తర్వాత మీకు అది ఎలా పెట్టాలనే విషయం అయితే తర్వాత అయితే మన ఇండియాకి సంబంధించి ఎలా పెట్టాలనే విషయం అయితే తర్వాత అయితే చెప్తాను. అండ్ ఇది గైస్ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. అండ్ ఇదే గైస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గైస్.